Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో మరో ఉప ఎన్నికకు రెడీ. ఆ పార్టీల అభ్యర్థులు వీళ్లే. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో అప్పుడే ఉప ఎన్నిక వేడి మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతితో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థులు ఎవరనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. సీఎం జగన్ సొంత జిల్లా, పైగా సిట్టింగ్ సీటు కావడంతో వైసీపీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక టీడీపీ కూడా అభ్యర్థిపై క్లారిటీతో ముందే ప్రచారానికి సిద్ధమవుతోంది. కడప జిల్లా బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. బద్వేల్ ఎమ్మెల్యేగా 2019లో గెలుపొందిన డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యం కారణంగా గత నెలలో మృతి చెందారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇప్పుడే పార్టీలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే దానిపై చర్చ సాగుతోంది. సాధారణంగా బద్వేల్ నియోజకవర్గంలో అధికార వైసీపీలో ఎమ్మెల్సీ డీసీ గోవిందర్రెడ్డిదే హవా. అంతేకాదు, ఆయన మాటకే వైసీపీ అధిష్టానం సైతం విలువ ఇస్తుంది. కాబట్టి అభ్యర్థి ఎంపికలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఎవరి పేరు చెబితే వారే ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణానంతరం ఆయన సతీమణి డాక్టర్ సుధాకే టికెట్ ఇవ్వాలని వైసీపీ ఆలోచన చేస్తోంది. ఇటీవల జిల్లా నేతలతో సీఎం జగన్ మాట్లాడిన సమయంలో కూడా ఆమెకే ఇవ్వాలని మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అదే నిర్ణయాన్ని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి కూడా పార్టీ ముందు పెట్టారు. వైసీపీలో ఇతరులు కొంతమంది ప్రయత్నం చేసినా అధిష్టానం ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భార్యకే ఓకే చెప్పడంతో మిగిలిన ఆశావహులంతా సైలెంట్ అయ్యారు. ఇక టీడీపీ విషయానికి వస్తే పార్టీ ఆవిర్భావం నుంచి మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి కుటుంబానిదే ఇక్కడ హవా కొనసాగుతోంది. వీరారెడ్డి మరణానంతరం ఆయన కుమార్తె మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ఇక్కడ కూడా వారే టీడీపీ అభ్యర్థి ఎవరన్నది నిర్ణయిస్తారు. 2019 ఎన్నికలలో టీడీపీ తరఫున రాజశేఖర్ని నిలబెట్టినా గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. మరోసారి రాజశేఖర్ వైపే మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మొగ్గు చూపుతున్నారనే చర్చ నడుస్తోంది. మొత్తానికి నోటిఫికేషన్ రాకముందే నియోజకవర్గంలో రాజకీయం రంజుగా సాగుతోంది. అయితే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినా చేయకపోయినా వారు వన్ సైడే అంటున్నారు వైసీపీ నేతలు.